కడప జిల్లా బద్వేలులో దళితుల ఇళ్లకు ఇళ్ల స్థలాలకు రక్షణ కరువైందంటూ వినూత్న రీతిలో ఎంఆర్పిఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగిన ఎంఆర్పిఎస్ సమావేశంలో మాకు న్యాయం చేయండి మహాప్రభో అంటూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మునయ్య మాట్లాడుతూ చెన్నంపల్లి గ్రామ పొలం సర్వే నెంబర్ 1779-2లో 50-51-70 ప్లాట్లను ఎస్సీలకు ఇచ్చినప్పటికీ నేడు ఆ స్థలంలో అగ్రకులస్థులు అధికారుల అండదండలతో జేసీబీతో బేస్ మఠాలను తొలగించి ఆ స్థలాలను అన్యులకు ఇచ్చి మాపై దౌర్జన్యాలకు పాల్పడుతూ మా స్థలాలను మాకు కాకుండా చేయడంతో పాటు కులాల పేరుతో దూషించడం ఎంతవరకు సమంజసమని వారు పేర్కొన్నారు. మా స్థలాలపై కన్నేసిన వారిపై కఠినంగా శిక్షించాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి జిల్లా కో కన్వీనర్ కేశవయ్య మాట్లాడుతూ దళితులకు చెందిన స్థలాలను ఆక్రమించడం అధికార పార్టీ నాయకుల అండదండలతో దళితులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ప్రవర్తించడం సబబు కాదని, ఇప్పటికైనా అధికారులు సమగ్ర విచారణ జరిపి దళితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికారం సమితి తాలూకా కన్వీనర్ పిచ్చయ్య, ఎంఆర్పిఎస్ నాయకులు చెంటయ్య, పుల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, మాల మహానాడు నాయకులు ఓబయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు, రాష్ట్ర ఎంఆర్పిఎస్ కార్యదర్శి కేసి మునయ్య గారు ఆయన ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఏమిటంటే 1779-2లో చెన్నంపల్లి గ్రామ పొలం సర్వే నెంబర్లో 50-51-70 ప్లాట్ నెంబర్లు గతంలో ఎస్సీలకు ఇచ్చినారు. అలాంటి ఎస్సీలకు ఇచ్చేసినటువంటి స్థలాలను రెవెన్యూ డిపార్ట్మెంట్లు కొందరు ఆ రికార్డులను బయటికి పంపి అగ్రకులాలకు దాసోహులయ్యి ఆ స్థలాలను తారుమారు చేసి వాళ్ళకు పేరు పట్టాలిచ్చి ఎస్సీని ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీలు వచ్చేసి గత 15 సంవత్సరాల నుండి కూడా వాళ్ళు బేస్ మఠాలు నిర్మించుకొని శక్తి సామర్థ్యం లేక ఆ బేస్ మఠాల వరకే పరిమితమైంది. కానీ ఇటీవల ఎప్పుడైతే ఆర్డీఓ ఆఫీస్ బద్వేలకు వచ్చింది, 12 మండలాలు బద్వేలో కలిగినాయి అని ఏనాడైతే వాళ్ళకి తెలిసిందో ఈ కబ్జేదారులకు కొమ్ములు వచ్చేసినాయి, కోరలు వచ్చేసినాయి. ఎక్కడైతే ఎస్సీలు పొలాలు ఉన్నాయో, ఎక్కడైతే ఎస్సీలు స్థలాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ బంజరు భూములు ఉన్నాయో వాళ్ళు మైక్రోస్కోప్ పెట్టి డ్యాగ కనిపెట్టి ఎత్తుకుతాండ్రు.